సర్వశక్తి గల దేవునికి స్తోత్రం కలుగునుగాక. షాలేము జీవవాక్కు ప్రియులకు ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందించుకున్న వా జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడుకుడని ఒక మంచి మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. నీతిని అనుసరించే జీవితం మనం కలిగి ఉండాలి, ఆయన మాటలు వినాలి. నీతి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. రేపటి దినాన నిలబడేది నీతే, ఆయన మాటలు వినాలి. యేసుక్రీస్తు మాటలు ఎక్కువగా వినటానికి మనం ప్రయత్నం చేయాలి. తక్కువగా మాట్లాడేవాళ్ళు దేవుని బిడ్డలు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని విధానంలో ఉంటూ ఉంటారు. బోధకు హృదయానికి ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఉండాలి, దగ్గరగా ఉండాలి. దేవుని బోధ వినేటటువంటి వారు హృదయాన్ని దగ్గరగా తీసుకురావాలి. అందుకనే దావీదు అంటాడు ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని. మనుషులు పెట్టి నిందకు భయపడుకుడే అంటాడు. మనుషులు బోలెడు నిందలు పెడతా ఉంటారు, లోకులు కాకులు. ఒక సామెత ప్రియులారా, మనుషులు పెట్టే నిందకి భయపడొద్దు. చాలామంది మనుషులు పెట్టే నిందలకి భయపడతూ ఉంటారు, జడిసిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. మంచి మాటలు వాక్యాన్ని బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుకుంటే ఒక ధైర్యం వస్తుంది మనకి. వారి దూషణ మాటలకు దిగులు పడకూడే అంటాడు. దిగులు మనిషిని కుంగజేస్తుంది. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగనేమదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ దిగులకి స్వస్తి చెప్పాలి. ఆ దిగులు లేకుండా మంచి జీవితాన్ని కలిగి ఉండాలంటే నీతిని మనం చేపట్టుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన బోధకు మన హృదయం దగ్గరగా ఉండాలి. ఒకసారి మందిరంలోకి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోనండి. వెళ్ళేటప్పుడు ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా నీ సన్నిధి మంచిగా నేను గడపాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, విన్న వాక్యం నా హృదయంలో నెలంతా పనిచేయాలనే ఒక మంచి అనుభవంలోకి రావాలి. అటు అనుభవాన్ని దేవుడే ఒక వరంగా నీకు ఇవ్వాలి. నువ్వు అడిగితే తప్పకుండా అనుగ్రహించగలిగిన దేవుడు. మనుషులను దృష్టిలో పెట్టుకోకండి, వారి మాటలు మరి లెక్క చేయకండి, దిగులు పడకండి. దేవుని వైపు చూడండి. నీకు మంచి ఓదార్పునిచ్చేవాడు ఆయన, సృష్టికర్త నీ దగ్గర ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.